वेलकम बैक विद्यावारधि स्कूल रेडीनेस प्रोग्राम लो भागंगा ई सेशन लो मनम सेवंथ क्लास इंग्लिश वर्कशीट टू डिस्कस चेसुकुंदाम टेक ए लुक एट द फर्स्ट एक्सरसाइज ऑफ वर्कशीट टू सम ऑफ द फॉलोइंग वर्ड्स आर मिसस्पेल्ड करेक्ट देम एंड रीराइट ई क्रिंद इवबड्ड सिक्स वर्ड्स लो कोन्नी वर्ड्स मिसस्पेल्ड अय्याई अंटे स्पेलिंग्स तप्पुगा इच्चारु వాటిని ఐడెంటిఫై చేసి ఆ ప్రక్కన ఇవ్వబడ్డ బ్లాంక్స్లో కరెక్ట్ స్పెల్లింగ్స్ రాయాలి. ఫస్ట్ వన్ టీచర్, TEACHER. దిస్ వర్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. సెకండ్ వన్ మెడిసిన్, MEDISINE అని ఇచ్చారు. దిస్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్చ్. ద రైట్ స్పెల్లింగ్ షుడ్ బి MEDICINE, నాట్ SINE. థర్డ్ వన్ BOTTILL. దిస్ కుడ్ బి బాటిల్. బాటిల్ స్పెల్లింగ్ ఈజ్ BOTTLE, నాట్ BOTTILL. BOTTLE ఈజ్ ద రైట్ స్పెల్లింగ్. ఫోర్త్ వన్ విలేజ్, VILLAGE, విలేజ్ స్పెల్లింగ్ ఈజ్ రైట్. ఫిఫ్త్ వన్ BOSKET. దిస్ వర్డ్ ఈజ్ మిస్స్పెల్డ్. ద కరెక్ట్ స్పెల్లింగ్ షుడ్ బి BASKET, బాస్కిట్. సిక్స్త్ వన్ BEGGER, బెగర్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్. ద రైట్ స్పెల్లింగ్ షుడ్ బి BEGGER, బెగర్. Look at the correct spellings for all the six words. First one, teacher, TEACHER. Second one, MEDICINE, medicine. Third one, BOTTLE, bottle. Fourth one, VILLAGE, village. Fifth one, BASKET, basket. Sixth one, BEGGER, beggar. Exercise number two, choose the correct word from the bracket. ఇక్కడ ప్రతి సెంటెన్స్లోనూ కూడా ఒక బ్లాంక్ ఉంది. ఆ బ్లాంక్ని బ్రాకెట్లో ఇవ్వబడ్డ టూ చాయిసెస్లో కరెక్ట్ వర్డ్తో పూరించాలి. అయితే ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఆధారంగా ప్రతి బ్లాంక్లోనూ కూడా మనం పొసెసివ్ ప్రొనౌన్ని ఇన్కార్పొరేట్ చేయవలసి ఉంటుంది. పొసెసివ్ అంటే సంథింగ్ టు బీ ఓన్డ్ బై సంబడి, మనం కలిగి ఉన్న అన్న అర్థం వస్తుందన్నమాట. ఫస్ట్ వన్, ఇట్ ఈజ్ డాష్ బుక్, ఇట్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకము. సెకండ్ వన్, దీస్ ఆర్ డాష్ బ్యాగ్స్, these are our bags. Our is the right pronoun here. These are our bags, ivi ma bags. Third one, I have taken dash pen. Answer, I have taken your pen, nee yokka pen nen teeskunnan. Fourth one, I am going to Shravani's house to ask dash English book. The right answer should be, I am going to Shravani's house to ask her English book. Ikkada she kaadu, her. శ్రావణి యొక్క ఇంగ్లీష్ బుక్ తీసుకురావడానికి నేను శ్రావణి ఇంటికి వెళ్ళాను. ఫిఫ్త్ వన్, శ్రీ హ్యాస్ అ ప్రాబ్లం విత్ డాష్ కంప్యూటర్. ఆన్సర్, శ్రీ హ్యాస్ అ ప్రాబ్లం విత్ హర్ కంప్యూటర్, శ్రీకి తన కంప్యూటర్ ద్వారా ఒక ప్రాబ్లం వచ్చింది. సిక్స్త్ వన్, ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్, డాష్ బ్యాట్స్ ఆర్ కెప్ట్ హియర్. ఇక్కడ బ్రాకెట్లో దేర్ అనే వర్డ్ ఇన్కార్పొరేట్ చేయాలి, అప్పుడు ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్, their bats are kept here. Boys cricket ఆడుతున్నారు, వారి బ్యాట్స్ ఎక్కడ పెట్టబడ్డాయి? Answers are here. First one, it is my book. Second one, these are our bags. Third one, I have taken your pen. Fourth one, I am going to Shravani's house to ask her English book. Fifth one, Sri has a problem with her computer. Sixth one, the boys are playing cricket. Their bats are kept here. ఎక్సర్సైజ్ నెంబర్ త్రీ, రైట్ ద కంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ గివెన్ వర్డ్స్. ఇక్కడ చూడండి, అ సెట్ ఆఫ్ టూ వర్డ్స్ ఇవ్వబడ్డాయి, వాటి యొక్క కంట్రాక్టెడ్ ఫార్మ్స్ మీరు వ్రాయవలసి ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఫస్ట్ వన్, ఆర్ ప్లస్ నాట్, ఇట్ బికమ్స్ ఆరెంజ్. సెకండ్ వన్, ఈజ్ ప్లస్ నాట్, ఇజంట్. థర్డ్ వన్, క్యాన్ ప్లస్ నాట్, కాంట్. ఫోర్త్ వన్, ఐ ప్లస్ యామ్, ఐమ్. Fifth one, I plus will, I'll. Sixth one, we plus have, we've. Seventh one, does plus not, doesn't. Eighth one, we plus are, we're. Ninth one, did plus not, didn't. Tenth one, who plus is, whose. Look at the answers here. First one, A-R-E-N apostrophe T, aren't. Second one, isn't. Third one, can't. Fourth one, I'm. Fifth one, I'll. Sixth one, we've. Seventh one, doesn't.
8th one, weaver. 9th one, didn't. 10th one, whose. Row number 4. Read the substitution table and write the possible sentences. ఇక్కడ మీకు ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇచ్చారు. బేస్డ్ ఆన్ ద గివెన్ సబ్జెక్ట్స్ వెర్బ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ యూ నీడ్ టు ఫ్రేమ్ 10 సెంటెన్సెస్ ఇన్ ద బ్లాంక్స్ ప్రొవైడెడ్. అయితే మీరు ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ వెర్బ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆధారంగా హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయవచ్చు. అయితే అందులో 10 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే అవి ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ వన్, ఐఎమ్ అ టీచర్. 2, హీఈస్ ప్లేయింగ్. 3, she is a girl. 4, it is ready. 5, Ravi is 12 years old. 6, Asha is an Indian. 7, we are playing. 8, this is a girl. 9, these are flowers. 10, that is a hill. Look at the last exercise here. Rearrange the words to make a meaningful sentence and rewrite in the given space. Dear students, you have been given 5 jumbled sentences here. You need to rearrange and make meaningful sentences with those jumbled words. First one, I oblique A oblique dance oblique yam. ఇక్కడ చూడండి, డాన్స్ అని వర్డ్ తప్పుగా పడింది. ఇక్కడ డాన్సర్ అని ఉండాలి. ద రైట్ ఆన్సర్ షుడ్ బి ఐ ఆమ్ అ డాన్సర్. సెకండ్ వన్, ఈజ్ క్యూట్ విద్య అనే వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. విద్య ఈజ్ క్యూట్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్, కుకింగ్ ఈజ్ మై మదర్. My mother is cooking is the right answer. Fourth one, friends, we are. The meaningful order should be we are friends. Fifth one, the pig in are thirsty. ఇక్కడ ఇవ్వబడ్డ వర్డ్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, గ్రామాటికల్ ఎర్రర్స్ కూడా కనబడుతున్నాయి. సో మనం ఈ సెంటెన్స్ని మనకు అనుకూలంగా మార్చుకుంటే ద పిగ్స్ ఆర్ థర్స్టీ అని రైట్ ఆన్సర్ మనం వ్రాయవచ్చు. Look at the meaningful sentences here. First one, I am a dancer. Second one, Vidya is cute. Third one, my mother is cooking. Fourth one, we are friends. Number 5, the pigs are thirsty. That's all about this session. Thanks for watching.